ఇచ్చే వరకు పోరాటం పోరాటం పెన్షన్ జీతాలు ఇచ్చే వరకు పోరాటం పోరాటం కార్మికుల సమ్మెను ఏర్పాటు చేయండి పెన్షన్ జీతాలు వెంటనే ఇవ్వాలి సుప్రీంకోర్టు జీవో ప్రకారం పెన్షన్ జీతాలు వెంటనే ఇవ్వాలి సుప్రీంకోర్టు జీవో ప్రకారం అయ్యే వరకు పోరాటం పోరాటం ఆ సమస్యను పరిష్కరించే వరకు పోరాటం జీతాలు వెంటనే ఇవ్వాలి పెన్షన్ జీతాలు వెంటనే ఇవ్వాలి పెన్షన్ జీతాలు వెంటనే ఇవ్వాలి కార్మికుల ఐక్యత ఉండాలి పరిష్కారం చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పెన్షన్ జీతాలు కాంట్రాక్ట్ కార్మికులందరికీ డాక్టర్ ఎన్టీటీపీఎస్ లో కాంట్రాక్టుల దగ్గర పనిచేస్తున్నటువంటి 500 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిన్న ఉదయం నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం పెంచిన జీవో 409 జీవో ప్రకారం పెంచిన జీతాలు ఈ కార్మికులు గుర్తింపు చేయాలని, అట్లాగే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని 50 కేజీలో బేషరుతుగా తీసుకోవాలని ప్రధానంగా ఈ 2 డిమాండ్స్ మీద ఇవాళ సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మె మరి గతంలో కూడా మరి విద్యుత్ బోర్డులో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో భాగస్వాములైనటువంటి మేము, విటిపిఎస్లో భాగస్వాములైనటువంటి మేము మమ్మల్ని పక్కకి వెళ్ళేసి ఆ జీవో మాకు వర్తించదంటున్నారు. ఏ ప్రకారం వర్తించదో చెప్పాలి. ఇవాళ మా జీవో ఎండి గారు ఇది మీకు వర్తిస్తుందని చెప్పారు. ఆ ప్రకారం తక్షణమే విటిపిఎస్ మేనేజ్మెంట్ కలగజేసుకొని, లేబర్ ఆఫీసర్ కలగజేసుకొని ఈ 500 మంది కాంట్రాక్ట్ వర్కర్స్కి పెంచిన 409 జీవో ప్రకారం వేతనాలు పెంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా వెట్టి చాకరి చేస్తూ బానిసలుగా ఈ విటిపిఎస్లో పనిచేస్తున్నారు. బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటున్నారు. అట్లా కాకుండా ఈ 50 కేజీ కన్స్ట్రక్షన్లో దాంట్లో సీఎల్స్గా ఇప్పుడున్నటువంటి 500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని బేషరుతుగా తీసుకోవాలని, ఇవాళ యాజాన్ గేట్ పాస్ ఉన్న వాళ్ళందరినీ బేషరుతుగా సీఎల్స్గా తీసుకోవాలని ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్గా మేము ముందు పెట్టి సమ్మె నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే కార్మిక సోదరులంతా ఏకోన్ముఖంగా ఉంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా.